పొద్దున లేస్తే సొలుపురా జిల్లా అభివృద్ధి ఎట్లా జరిగిందో మీకు తెలుసు, మీ ముందర ఉన్న జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్నది. ఇప్పుడే అయ్యగారు నాకు దీవెన ఇచ్చినారు. అద్భుతమైన టెంపుల్, సనాతనమైన ఆలయం. తెలంగాణలో కునారి వెళ్ళిపోతే వాడు పట్టించుకోలే. ఈరోజు ఇప్పటికే మంజూరు చేసిన డబ్బు కాకుండా ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టి ప్రపంచంలోనే ఒక అతి గొప్ప దేవాలయంగా లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నామో అది మీ అందరికి తెలుసు అని నేను మనవి చేస్తాను. దామరచర్లలో కట్టే పవర్ ప్లాంట్ నల్లగొండ జిల్లాకే తలమానికం కాబోతుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఆనాడు మనుగూరులో పెట్టాల్సిన విద్యుత్ ప్లాంట్ను విజయవాడకు తరలిస్తే తెలంగాణ కాంగ్రెస్ నోరు మూసుకున్నారు. ఇవన్నీ కూడా మీ ముందే ఉన్నాయి. తండాలను ఏ విధంగా గ్రామ పంచాయతీలు చేసినామో మీ కళ్ళ ముందే ఉన్నాయని గిరిజన సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా. నల్లగొండలో, సూర్యాపేటలో 2 మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకున్నాం. జిల్లాను 3 జిల్లాలుగా చేసుకున్నాం. ఇలా సూర్యాపేట జిల్లా, నల్లగొండ జిల్లా, భువనగిరి జిల్లా చేసుకున్నాం. భువనగిరి నియోజకవర్గంలో కేంద్రం మెడలు వంచి మన పార్లమెంటు సభ్యుడు బూరు నరసయ్య గౌడ్, మిగతా పార్లమెంటు సభ్యులు కేంద్రం మెడలు వంచి ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ను ఎయిమ్స్ను కూడా సాధించుకున్నాం. దాన్ని భువనగిరిలో పెట్టుకున్నామని మనవి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చేసుకున్నాం. ఇంకా కావాల్సిన పనులున్నాయి. మా మిర్యాల కూడా ఎమ్మెల్యే, హుజూర్ నగర్ నాయకులు, మంత్రి గారు నాతో రోజు పోరాటం. కేశ్వాపూర్ కొండ్రపోలు ఎత్తిపోతల పథకం కావాలి, బొత్తలవాగు వాడపల్లి ఎత్తిపోతల పథకం కావాలి, దున్నపోతల గండి కావాలి, బాలనేపల్లి చాంప్లా తండా ఎత్తిపోతల పథకం కావాలి, హుజూర్ నగర్ నియోజకవర్గంలో బెత్తం తండా ఎత్తిపోతల పథకం కావాలి. ఇవన్నీ కూడా గ్యారంటీగా చేసుకుందాం. డెఫినెట్గా మళ్ళీ మనమే గెలుస్తామని అనుమానం లేదు. వీటన్నిటి కూడా చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. నాగర్